నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. తిరుపతి అన్నమాచార్య మందిరంలో ఘనంగా ముగిసిన వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు. అన్నమయ్య గొప్ప సామాజికవేత్తగా కొనియాడిన శ్వేత సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత అప్రమత్తంగా ఉండాలి, కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పాఠ్యపుస్తకాల పంపిణీ ఎప్పుడో, పాఠ్యపుస్తకాలు సకాలంలో చేరకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు విద్యార్థులు. చిత్తూరులో పట్టుబడ్డ అక్రమ మద్యం, 1,00,000 రూపాయలు విలువ చేసే 12 బాక్సుల కర్ణాటక మద్యం టట్రా ప్యాకెట్లు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తి అరెస్ట్. చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్వేత సంచాలకులు భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన భూమన్ అన్నమయ్య సామాజికత అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమేనని, రాజు పేద భేదాలు ఉండకూడదని, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య తెలియజేశారని చెప్పారు. ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమ ధర్మం గొప్పదనాన్ని సంకీర్తన ద్వారా తెలియజేశారన్నారు. పలు సంకీర్తనల్లో రాయలసీమ మాండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు. అన్నమయ్య కీర్తనలను చదివినా విన్నా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తెలిపారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు. అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తిభావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు. అన్యమతాలకు చెందిన ప్రభువులు, రాజులు తిరుమల సందర్శించినప్పుడు స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుమల కొండపై ఇప్పటికీ చూడవచ్చునన్నారు. అలాగే తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయం అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నమయ్య జానపదం అనే అంశంపై మాట్లాడుతూ భారతీయ ఆత్మ జానపదంలో ఉందని తెలిపారు. అన్నమయ్య ఆనాటి జనజీవనాన్ని తన సంకీర్తనల్లో ప్రతిబింబింపజేశారన్నారు. అన్నమాచార్య సంకీర్తనలు భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయని, సంస్కృతి సంప్రదాయాలు, ఆనాటి జానపద గేయాలు, జాతీయాలు, మాండలికాలు, సామెతలు, పురాణ గాథలను అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా తెలియజేశారని వివరించారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ యువశ్రీ అన్నమయ్య శ్రీకృష్ణతత్వం అనే అంశంపై ప్రసంగించారు. శరణాగతి, లోకనీతి, వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు. యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. అన్ని మంత్రాల సారం శ్రీ వెంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తి చాటారన్నారు. అన్నమయ్య జీవిత విశేషాలను పరిశీలిస్తే తెలుగునాట భాగవత శిఖామణులుగా, భాగవతోత్తములుగా గుర్తింపు పొందారని చెప్పారు. ఆయన కీర్తనల్లో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా, భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు. అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యత కల్పించారని వివరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకిళ్ల విభీషణ శర్మ వక్తలను శాలువ, శ్రీవారి తీర్థ ప్రసాదాలతో సన్మానించారు. పద కవితా పితామహుడిగా, ద్రావిడ ఆగమ సార్వభౌముడిగా సంకీర్తనం చేస్తూ ఉన్నారు. పద కవితకు ఆద్యుడు, ఆరాధ్యుడు, అనవద్యుడు తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యులు వారు. నందకాంశ సంభూతుడిగా చరిత్రలో ఆయన వైభవాన్ని తెలియజేశారు. నందకము యొక్క లక్షణం ఏమిటి అంటే అఘలతా ఛేదనము అని అన్నారు కృష్ణదేవరాయలు. సామాజిక అఘలతాఛేదనము అంటే సమాజాన్ని ఆవరించినటువంటి దురభ్యాసములను ఛేదించేది నందకము అని చెప్పి విజ్ఞాన దీపాంకురంగా దాన్ని కొనియాడారు తాళ్లపాక అన్నమాచార్యులు వారు. నిర్భీతిగా వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఆయనను ఆదేశించిన తరువాత ఏ దీక్షనైతే ఆయనకు లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి ఏ వైష్ణవ పరంపరకు మూలమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆదేశించాడో ఆదేశించిన క్షణం నుంచి ఆయన కీర్తనలు ప్రారంభించిన తర్వాత సమాజాన్ని దర్శించడం, సమాజానికి అనుగుణమైనటువంటి ప్రబోధాలను ఇవ్వటం చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు. మామూలుగా గృహస్థులకు
నీతులు చెప్పినటువంటి వారు ఉన్నారు, బ్రహ్మచారులకు నియమాలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, పిల్లలకు సందేశాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ భారతావనిలో కాషాయం కట్టినటువంటి వాళ్ళకు ఉండేటువంటి విలువ చాలా ఎక్కువ. వారి జోలికి సామాన్యంగా వెళ్ళేటువంటి రోజులు కావు. 600 సంవత్సరాల క్రితము ఉండేటువంటి సామాజిక నేపథ్యంలో కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో నశంశయ, ఎవరు కాషాయాన్ని కట్టినా, వైరాగ్యం వచ్చినటువంటి ఎవరు దండము పట్టినా, ఎవరు ఊర్ధ్వపుండ్రధారులైనా లేదా ఇతరమైనటువంటి సంప్రదాయ చిహ్నములను తులసిమాలలు రుద్రాక్షలు ఇత్యాదులు ధరించిన వారిని మనం ఉన్నతులుగా చూడాలి అనేటువంటి సమాజంలో వన్య చెడి యతులు ధనవంతులైరి అని నిర్భయంగా ఏమాత్రం జంకకుండా యతులను కూడా తిరస్కరించినటువంటి వాడు. అన్నమయ్య గురించి మాట్లాడుకుంటున్నామంటే మన ఇంటి గురించి మాట్లాడుకున్నట్టు, మన ఇంటి దేవాలయం గురించి మాట్లాడుకున్నట్టు, మన సమాజం గురించి మన రాజ్యం గురించి మాట్లాడుకున్నట్టు, మన భాష సాహిత్యం సంగీతం గురించి మాట్లాడుకున్నట్టు. అన్నమయ్య నడిచిన దారిలో మేము అడుగులు వేసిన వాళ్ళు. నాతో పాటు డాక్టర్ విభీషణ్ శర్మ కూడా 23 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చినవాడు. మాకు ఒక స్ఫూర్తి, ఒక ఉద్రేకం, ఒక ఆవేశం. అన్నమయ్య అడుగు వేసినటువంటి అడుగుల్లో మేము అడుగు వేసినామని. పేట శ్రీ కూడా తిరుమలలో, తిరుపతిలో, తిరుచానూరులో ఏ ఏ మహానుభావుల అడుగులు ఎక్కడెక్కడ పడినాయో ఆ అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తి పేటశ్రీ. పైగా నేను తాళ్లపాక పక్కన ఉండేటువంటి నందలూరు గ్రామానికి సంబంధించిన వాడిని. నా చిన్నప్పటి నుంచి తాళ్లపాక అన్నమయ్యను గురించి బాగా విన్నవాణ్ణి. మేము చదువుకునే రోజుల్లో తాళ్లపాక అన్నమాచార్యులకు సంబంధించిన వైభవం కానీ సంకీర్తనల గురించి కానీ ఏమీ తెలియదు. 500 ఏళ్లపాటు అన్నమయ్య కీర్తనల గురించి సమాజానికి ఎట్లా తెలియదో, కూత వేయటంత దూరంలో ఉండేటువంటి మాకు కూడా ఏమీ తెలియదు. కొంతమంది తల్లుల నోళ్లలో నానినటువంటి చందమామ రావే, జాబిల్లి రావే లాంటి పాటలు, సంకీర్తనలు 10 మందికి తెలిసినాయి కానీ అది అన్నమాచార్య రాసినటువంటి, అన్నమాచార్యులు రాసినటువంటి కీర్తన అనేటువంటి ఎరుక సమాజానికి ఉండేది కాదు. సరిగ్గా 100 ఏళ్ల క్రితం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ అన్నమయ్య అరలో ఉండేటువంటి రాగు రేకులన్నింటినీ బయటికి తీసుకురావడం, వాటిని ఆయన గొప్ప పరిశోధన పరిష్కారం చేయటానికి 3 పెట్టెల నిండా ఆయన రాసినటువంటి అపురూపమైనటువంటి కాగితాలన్నీ కూడా మద్రాసులో కాల్చివేయటం, ఇవన్నీ అనుకున్నప్పుడల్లా దుఃఖం వస్తుంది. ముని మనవళ్ళు వాళ్ళు ఒకప్పట్లో బండ్ల వీధిలో మా ఇంట్లో ఉన్నవాళ్ళే, అద్దుకున్నవాళ్ళే. అది ఎట్లా ఉండేదంటే మేము వాళ్ళ బంధువులంతా ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. అట్లా ఏ శుభకార్యాలు జరిగినా, ఏ కార్యాలు జరిగినా వాళ్ళు మాకు రావాల్సిందే, మేము వాళ్ళకి పోవాల్సింది. అట్లా అన్నమయ్య కుటుంబంతో కూడా, అన్నమయ్య కుటుంబీకులు అందరూ, వాళ్ళ బంధువులంతా కూడా నాకు మా కుటుంబానికి కుటుంబ స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటేనే. అట్లా అన్నమయ్య లాంటి వాగ్గేయకారులు తెలుగులో ఎవరు లేరనే చెప్పాలి. మనం కృష్ణమాచార్యుల గురించి విన్నాము, తర్వాత ఇంకా క్షేత్రయ్య, త్యాగయ్య, సారంగపాణి లాంటి వాగ్గేయకారులందరి గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇంకా కొంతమంది మరుగున పడిన వాగ్గేయకారులు కూడా మనకున్నారు. అయితే వీళ్ళు ఎవరికి లేని ఒక విశిష్టత అన్నమాచార్యునికి ఉందని చెప్తాను. ఎందుకంటే అన్నమాచార్యుడు మన రాయలసీమ వాసి కావడం మన అదృష్టం. అన్నమాచార్యుడే కనుక లేకపోయి ఉంటే మన రాయలసీమలోని చాలా పదాలని మనం కోల్పోయి ఉంటాం. అన్నమాచార్యుడు తన కాలం నాటి ఎన్నో పదాలని మనకు తన సంకీర్తన ద్వారా అందించాడు. దాంట్ని మా తెలుగు డిపార్ట్మెంట్లో ఆచార్య పి నరసింహారెడ్డి అన్నమయ్య పదప్రయోగ సూచిక అని ఆయన ఒకటి తయారు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఆచార్యుల దగ్గర కూడా కొన్ని సంపుటాలను ఇచ్చి వాటికి పదప్రయోగ సూచిక కూడా తయారు, నేను కూడా 12వ సంపుటానికి పదప్రయోగ సూచిక తయారు చేశాను. దాన్ని అంతా కూడా టైప్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఎందుకో ఏ కారణాల వలన అది ప్రచురణకు నోచుకోలేదు. దాని గురించి దయచేసి విభీషణ్ శర్మ గారు, మా గురువు భూమన్ సార్ పూనుకుంటే ఆ పదప్రయోగ సూచిక వస్తుంది. రవా శ్రీహరి లాంటి వాళ్ళు చేసింది ఎక్కువేం కాదు, ప్రతి సంపటం వాళ్ళు చేయలేదు.
ప్రతి సంపుటం అన్ని సంపుటాలు చేయడం, అన్ని సంకీర్తనలు 13,000 చిలుకు చేయడం ఎవరి వల్ల కాదు, మా నరసింహ సార్ చేశాడు. దాన్ని దయచేసి మీరు పరిశీలిస్తే 10 మందికి రాయలసీమ పదాలని రాయలసీమ భాషని మనం చెప్పిన వాళ్ళు అవుతాము. ఈ సభాముఖంగా దీన్ని నేను వీళ్ళకి విన్నవించుకుంటున్నాను. ఓల్డ్ ఈవీఎంలు భద్రపరిచిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. బుధవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్ మాట్లాడుతూ భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పక్కాగా ఉండాలని పలు సూచనలు ఇచ్చారు. సీసీటీవీ కెమెరాల కంట్రోల్ రూమ్ల నుండి ఈవీఎంలను పరిశీలించారు. సందర్శకుల రిజిస్టర్లో సంతకాలు చేశారు. వీరి వెంట చంద్రగిరి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఎంపీ మాధవి, ప్రభుత్వ విప్ ప్రసాదరాజు, ఆటా సందీప్, ఎమ్మెల్సీ రఘుత్తమ్ రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. జూన్ 4వ తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా ఎలాగైతే మేము ఈ 5 సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినారు, అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కు వచ్చుకుంటూ, అదేవిధంగా అనంతపూర్ జిల్లా, ఉమ్మడి జిల్లా, సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కొని అందరికీ కూడా మంచిది కావాలి. అండ్ వై నాట్ 175 అనే 175 కలా ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కొని రావడం జరిగింది. సో అందరికీ కూడా మంచిది కావాలి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కొని రావడం. మన తిరుపతి పట్టణంలో శ్రీహరి మెడికల్ స్టోర్స్, హోల్సేల్ అండ్ రీటైల్, మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితం, ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ప్రోటీన్ పౌడర్ ఉచితం, ప్రతి 500 రూపాయల కొనుగోలుపై మెడిసిన్ బాక్స్ ఉచితం. మా ప్రత్యేకత, అన్ని రకములైన మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్ నందు డిస్కౌంట్ సౌకర్యం కలదు. ఖాతాదారుల సౌకర్యార్థం 24/7 రౌండ్ సేవలు అందించడం మా ప్రత్యేకత. ఉచిత డోర్ డెలివరీ సౌకర్యం కలదు. శ్రీహరి మెడికల్ స్టోర్స్, అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా, కరకంబాడి రోడ్డు, తిరుపతి. ఫోన్ 7997996185, 7997996186, 7997996187. తిరిగి వార్తల్లోకి స్వాగతం. లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం వారు రోగులకు అల్పాహార వితరణ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బుధవారం లయన్స్ క్లబ్ తిరుపతి గరుడాద్రి విభాగం వారు తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో అల్పాహార వితరణ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మక్కిన భాస్కర్ ఆధ్వర్యంలో లయన్ సంవర్మల్ పారీక్ ఆర్థిక సహకారంతో కార్యదర్శి లయన్ శంకర్, కోశాధికారి లయన్ చక్రపాణి, లయన్ మధు, లయన్ మురళి అలాగే సభ్యుల ద్వారా అల్పాహారాన్ని మెటర్నిటీ హాస్పిటల్లోని రోగులకు అల్పాహారం వితరణ చేశారు. ఈ సందర్భంగా పేషెంట్లు లయన్స్ క్లబ్ గరుడాద్రి వారు అందించిన ఆహారం రుచిగా, శుచిగా, నాణ్యతగా ఉందని సంతోషం వెలిబుచ్చారు. Come on.
శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వెంచేపు చేసి ఆస్థానం చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు స్వర్ణరథంపై ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ అభిషేకం, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర గురుకుల్, మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేళ జలాలు, కందిపొడి, పన్నీటి జలాలు, అలాగే పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం కాలభైరవ స్వామివారికి వడమాల, నిమ్మకాయమాల, గజమాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కాలభైరవ స్వామివారికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈఓ ఎస్వి నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా, అలాగే ఆలయ సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా ఈ సందర్భంగా హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమశివాయ నామస్మరణలతో మారుమ్రోగింది. శ్రీకాళహస్తిలోని ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం వారు రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా రైతన్నలకు అన్యాయం చేస్తున్నారని, వెంటనే రైతన్నలకు జరుగుతున్న అన్యాయంపై శ్రీకాళహస్తి ఆర్డీఓ స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన రైతు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఏర్పేడు మండలం రైతు సంఘం నాయకుడు లోకేష్ యాదవ్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతంలోని ఊరందూరు రైల్వే గేటు వద్ద ఉన్న హేమచంద్ర రైస్ మిల్ యాజమాన్యం రైతులకు నమ్మబలికి ధాన్యం కొనుగోలు చేసిందని, ధాన్యం కొనుగోలు చేసి దాదాపు 6 నెలలు అవుతూ ఉన్నా ఎంతవరకు ధాన్యం డబ్బులు చెల్లించకపోగా రైతన్నలు డబ్బులు అడిగితే వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
వెంటనే శ్రీకాళహస్తి ఆర్డీఓ ఈ విషయమై స్పందించి రైతన్నలను ఆదుకోవాల్సిందిగా ఆర్డీఓ రవిశంకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశామని, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే రైతులు ఏ విధంగా పోరాటాలు కొనసాగించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించకపోతే ఎన్నికలు కూడా అనంతరం తాము ఆ రైస్ మిల్ వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని, తద్వారా శ్రీకాళహస్తి పట్టణంలో రైతన్నలకు జరుగుతున్న అన్యాయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుస్తుందని, అప్పుడైనా ఉన్నతాధికారులు శ్రీకాళహస్తి ఆర్డీఓ స్పందించి రైతన్నలకు న్యాయం చేస్తారేమో చూడాలని వారు అధికారులకు విన్నవించారు. ఇక్కడ కాళహస్తి లోకల్లో హేమ సింధు మోడర్న్ రైస్ మిల్ అనే వాళ్ళు ఆగడాలు పెచ్చి మెరిపినాయన్న. నేను 3 లారీలు వరదయపల్లి మండలం అయ్యూరుపల్లి అనే విలేజ్లో 3 లారీలు ఒడ్లు తెరచడం జరిగింది. వాళ్ళు ఒడ్లు డబ్బులు అడగగా నా మీద కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది. మిల్లు కాడ కూడా నిరసన వ్యక్తం చేశాను. ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇచ్చాను, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఇస్తాను, కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తాను. మనకి ఇంకా 5 లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉన్నాయి, డబ్బులు రావాల్సినవి. రావాలని 10 సార్లు పెద్ద మనుషులు మధ్యస్థాలు జరిగినా కూడా వాళ్ళు స్పందించడం లేదు. పోలీస్ కేసు కూడా పెడితే కేసు డబ్బులు ఇస్తామని రమ్మని ఆర్డీఓ ఆఫీసులకు పిలిపించి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. తక్షణ చర్యలు తీసుకొని ఆ మిల్లును సీజ్ చేయాల్సిందిగా, రైతులు తీసుకొచ్చి ధర్నా చేస్తామన్నాం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉందని రైతులు ధర్నా వద్దన్నారు పోలీస్ సార్లు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే డబ్బులు రైతులది, పేద రైతులు. రైతు అనేవాడు వ్యవసాయం మీద ఆధారపడతాడు. ఈ చింతపండు కానీ, మిరకాయలు కానీ, ఉప్పు కానీ, కారం కానీ, పిల్లల చదువులు కానీ అన్ని కూడా రైతు అనేవాడు ఆ ధాన్యం మీద ఆధారపడతాడు. 6 నెలల తర్వాత వచ్చే పంట అది, ఆ పంట డబ్బులు ఇవ్వడానికి కూడా వీళ్ళు అమ్ముకొని తినేసి ఆ డబ్బులు ఇవ్వకుండా కూడా మా మీద హత్యాయత్నానికి ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న వ్యక్తిని 5 లక్షల రూపాయలు డబ్బులు రావాలి, వాళ్ళ మిల్లు దగ్గరకు వెళ్ళాము, 10 మంది తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరకు కూడా వెళ్ళాము, ఏమీ స్పందించడం లేదు. వాళ్ళు తక్షణమే చర్యలు తీసుకోవాలి, మాకు పర్మిషన్ ఇస్తే వాళ్ళ మిల్లు దగ్గరే మేము టెంట్ వేసి ధర్నా చేయడానికి కూడా సిద్ధమన్నా. తక్షణమే రావాల్సిన డబ్బుల్ని, మాకు రావాల్సిన బకాయిల్ని చెల్లించి వాళ్ళ మిల్లు ఓపెన్ చేసుకోండి. 15 డేస్ నుంచి మిల్లు కూడా క్లోజ్లో ఉంది. లోకల్లో వీళ్ళు, లోకల్ మాది ఏర్పేడు మండలం, వెంకటాపాలెం విలేజ్, చింతలపాలెం గ్రామం. లోకల్లో రైతుల్ని ఇబ్బంది పెడుతూ లోకల్లో కూడా ఇలాగా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఈ మోసాన్ని అరికట్టాలి. మీరు ప్రసన్న మీడియా దీన్ని తెలియజేసి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి చర్యలు రైతులకి న్యాయం జరిగేటట్టుగా చేయాలి. దేశంకి ఎన్ని ముక్క రైతులు, ఆ రైతులను కాపాడాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. మీడియా వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు. చిత్తూరు ప్రధాన శ్మశాన వాటిక కైలాసధామంలో బుధవారం నూతనంగా 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన బర్నింగ్ యంత్రం ట్రయల్ రన్ నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కైలాసధామం పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా అమర్చిన బర్నింగ్ యూనిట్ పనితీరును పరిశీలించారు. లయన్స్ క్లబ్ చిత్తూరు అధ్యక్షుడు నరేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో కైలాసధామం పనులను చేపట్టినట్లు పేర్కొన్నారు. దాతలు ముందుకు వచ్చి కైలాసధామం నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కైలాసధామం నిర్మాణాన్ని మొదటగా చిత్తూరు నగరపాలక సంస్థ చేపట్టిందన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును నగరపాలక సంస్థ పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. తాము ముందుకొచ్చి దాతల సహాయంతో ఈ పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 2 వారాల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు ప్రజల సేవల్లోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల సభ్యులు సౌమినిరెడ్డి, ఆడిటర్ రమేష్, శ్రీనివాసమూర్తి, బాబురావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప ప్రాజెక్ట్ చిత్తూరు పట్టణానికి రావడం అదృష్టం అనుకుంటా. లయన్స్ క్లబ్ ఆర్యవైశ్య సంఘము వాళ్ళ మీద వేసుకొని రెస్పాన్సిబిలిటీ చాలా చాలా బాగా చేస్తూ ఉన్నారు. కానీ మా వంతు మేము సహాయం చేయడం మాది మా అదృష్టంగా బాగుంటుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ లయన్స్ క్లబ్ అండ్ ఆర్యవైశ్య సంఘం. ఐ హోప్ యూ రన్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్లీ. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ మరియు చిత్తూరు ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా మేము ఈ చేస్తున్న ఈ ప్రాజెక్టు పేరు కైలాసధామం. ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగాలు మన పట్టణ ప్రజలకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ క్రిమేషన్ అన్నమాట. ఒక బాడీ తీసుకొస్తే 20 నిమిషాల్లో బర్న్ చేసి వాళ్ళకి ఆ క్రిమేషన్ పూర్తి చేయగలుగుతాము 20 మినిట్స్లో, అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో కూడా. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎందుకంటే దీంట్లో ఎక్కడ కట్టెలు వాడడం కాబట్టి ఈ చెట్లు నరకడం అనేది ఉండదు. నెంబర్ 2 వచ్చి పొల్యూషన్, స్మోక్ వల్ల చాలా పొల్యూషన్ ఉంటుంది మామూలుగా పొగ వల్ల. ఈ దీంట్లో వచ్చి లోయెస్ట్ పర్మిటెడ్ లిమిట్స్లో ఉంటుంది ఎమిషన్ టెస్ట్ అనమాట. సో పొగ అనేది శుభ్రంగా ఉండదు. తర్వాత ఖర్చు చూసారంటే గుంత తవ్వి బాడీని కూర్చాలన్నా, తర్వాత కట్టెలతో కాల్చాలన్నా అయ్యే ఖర్చులో 50% మనకు ఈ క్రిమేషన్ జరగకూడదు. ఈ క్రిమేషన్ ఈ కైలాసధామం మనం నామకరణం చేస్తాం దీనికి. దీంట్లో అదర్ అమ్యూనిటీస్ ప్రజలకి ఏంటంటే వచ్చిన పబ్లిక్కి, బాడీతో పాటు వచ్చిన పబ్లిక్కి వెయిటింగ్ హాల్ ఉంటుంది ఇక్కడ. వాళ్ళకి ఒక మినరల్ వాటర్, మంచినీళ్ళ సౌకర్యంతో కల్పిస్తున్నాము. జెంట్స్కి లేడీస్ విడివిడిగా టాయిలెట్స్ కల్పిస్తున్నాము.
అలాగే ఈ కార్యక్రమం చేయగలిగే ఎవరు షవర్ చేసుకోవాలి, స్నానాలు చేసుకుని రావాలి వాళ్ళు, కార్యక్రమం పూర్తి చేయడానికి, దాన క్రమం చేయడానికి. దానికి ఒక షవర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు ఒక శివుడి విగ్రహము ఒక 25 అడుగుల ఎత్తుతో మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. సో పూజ కార్యక్రమాలు కూడా అక్కడ ఈ దహన కార్యక్రమాలు పాల్గొనవచ్చు. అలాగే లాకర్స్ కూడా ఈ భస్మాని చిలా భస్మాని మేము ఒక ఆధార్ కార్డు కోట్ చేసి దాన్ని లాకర్లో భద్రపరచడం జరుగుతుంది. వాళ్ళు అనుకున్నప్పుడు కోరుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వగలుగుతాం. సో మా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనకు సహకరించిన మన ఆరోగ్య సంఘం వాళ్ళు కానీ చిత్తూరు పట్టణం ప్రజల నగరాల్లోనే ఇది మొత్తం పూర్తి చేసి పెయింటింగ్ ఫ్లోరింగ్ టైల్స్ వేసేసి పబ్లిక్ సేవకి ఇది అందుబాటులో చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు కూడా ఎవరైనా దాతలు ఉంటే మాకు డొనేట్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో 80G ఎగ్జెంప్షన్ కూడా వాళ్ళకి వస్తుందని సవినయంగా తెలియజేస్తున్నాం. సో గ్రానైట్ ఇచ్చిన మన గ్రానైట్ ఫ్యాక్టరీ దాతలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీ అందరి తరఫున వాళ్ళు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీనికి ఏమైనా ఫీ పెడతారు? దీనికి వచ్చి ఇప్పుడు లోయెస్ట్ ఫీజు ప్రస్తుతానికి మేము ఒక 6,000 అనుకుంటున్నాము. అంతే కూడా అవ్వచ్చు, గ్యాస్ ప్రైజెస్ని బట్టి మనకు ఫీ పెరగడం తగ్గడం ఉంటుంది. బట్ అతి తక్కువ మెయింటెనెన్స్ వరకే తీసుకుంటున్నాము మేము. అది అనాథలకైతే టోటలీ ఫ్రీ చేస్తాం. అనాథ బాడీలు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన మన క్లబ్ లైన్స్ క్లబ్ చాలా వస్తాయి, అన్క్లెయిమ్డ్ బాడీస్ అవన్నీ కూడా ఉచితంగా దానాలు చేస్తాం. మాకు చాలా ఆనందకరంగా ఉంది. చిత్తూరులో ఇంతకుముందు మనిషి మరణిస్తే దాన్ని మన శ్మశాన వాటికి వెళ్ళి అక్కడ దహనం చేయాలంటే చాలా కష్టమయ్యేది, చాలా ఖర్చుతో కూడిన పని, నెక్స్ట్ అక్కడ కావాల్సిన కన్వీనెన్స్ ఏమీ లేకుండా ఉండేది. అటువంటిది ఇంత అల్ట్రా మోడర్న్ టైప్లో ఈ గ్యాస్ దీంతో పెట్టడం చాలా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పచ్చు. లయన్స్ క్లబ్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా కృతజ్ఞతలు. మెయిన్గా మన ఆరవైష సమాజంలో ప్రతి ఒక్క సభ్యులు ముందరొచ్చి వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా దీనికోసం పోరాడుతూ ఉన్నారు పాపం. అటువంటిది ఇప్పుడు వాళ్ళ కృషితో ఇది చాలా వరకు రూపుదిద్దుకుంది. ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు ఇంకా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం నిజమైన గిఫ్ట్ ఇస్తున్నట్లు భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కర్ణాటక అక్రమ మద్యం బాటిళ్లను పొదల్లో నిల్వ ఉంచి విక్రయిస్తూ ఉండగా చిత్తూరు 2 టౌన్ పోలీసులు చేసిన దాడుల్లో 1,00,000 రూపాయలు విలువ చేసే 12 బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు అలాగే ఓ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. బుధవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సందర్భంగా 3 రోజుల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువచ్చి చిత్తూరులో అమ్ముతున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 5:30 గంటలకు తేనెబండ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో కర్ణాటక మద్యం నిల్వ ఉంచి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో సిఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న ప్రదేశంలో దాడులు చేయడంతో అసలు విషయం బయటపడిందని తెలిపారు. ఈ మేరకు లోకేష్ అనే వ్యక్తిని అదుపులోనికి తీసుకుని 1,00,000 రూపాయలు విలువ చేసే కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లతో సహా ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ మద్యంను పట్టుకోవడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ వారికి రివార్డులను అందజేశారు. నమస్కారం. ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ రైడ్స్లో భాగంగా మన చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయ ఎస్పీ మణికంఠ చంద్రులు సార్ గారి ఉత్తర్వుల మేరకు ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ జిల్లా వ్యాప్తంగా ఫామ్ అయి ఉన్నాయి. ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మాకు ఈరోజు తెల్లవారుజామున రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ తేనెబండ సమీపంలో ఈ ముద్దాయి లోకేష్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 12 బాక్సులు కర్ణాటక మద్యమే, ఎన్డీపీఎల్ కర్ణాటక మద్యము, దాదాపు 98 లీటర్లు 1,00,000 రూపాయలు విలువ చేసేది ఇక్కడ మనభాగాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ కౌంటింగ్ నిమిత్తమై ఎవరికైనా తెలిసిన వాళ్ళకు వాళ్ళకు ఎవరికైనా సేల్స్ అమ్మే నిమిత్తమై తీసుకొని వచ్చి అమ్ముతా ఉన్నాడు. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని స్వాధీనం నుండి 12 బాక్సుల ముద్యాన్ని మన 2 టౌన్సీ ఉసయ్య గారు, తర్వాత ఎస్ఐ ప్రసాద్ గారు, తర్వాత మన ఐడి పార్టీ వీళ్ళు అంతా కూడా కలిసి చేయటం జరిగింది. అట్లే ఇతడు నేర చరిత్ర కూడా గతంలో ఉంది. ఇతడు పూతలపట్టులో గతంలో ఒక రాబరీ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. తర్వాత చిత్తూరు ఉంటౌన్లో కూడా ఒక 269-270 కేసులో ఉన్నాడు. అట్లే ఈ 2 టౌన్లో ఒక ట్రాక్టర్ దొంగతనం కేసులో ఉన్నాడు. గతంలో ఈ చిత్తూరు 2 టౌన్లోనే ఇదే ఎక్సైజ్ యాక్ట్ కింద కర్ణాటక మద్యం అమ్ముతుంటే కూడా పట్టుకోవడం జరిగింది.
ఇతన్ని ఆల్రెడీ బౌండ్ ఓవర్ కూడా ఎంఆర్ఓ దగ్గర చేయడం జరిగింది. అయినా కానీ కూడా అది బ్రీచ్ అయిపోయి దాన్ని ఉల్లంఘించి చేయడం చేస్తున్నాడు. కొన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. తర్వాత కూడా ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి అతన్ని మేము బౌండ్ ఓవర్ 1 lakh చేశాము. ఆ అమౌంట్ కూడా మేము గవర్నమెంట్కు కట్టించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇతనిపై సీట్ కూడా తెరవడం జరుగుతుంది. ప్రజలందరికీ ఒకటే చెప్తా ఉన్నాము, మాకు దయచేసి ఈ 3 రోజులు ప్రభుత్వం మద్యం 3, 4, 5 తేదీలు ఆల్రెడీ బంధన్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా అక్రమ మద్యం వ్యాపారస్తులు లాభం కొరకని వాళ్ళు కర్ణాటక నుంచి మద్యం తెప్పించి ప్రజలకు అమ్మే నెపంతో చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితమైన సమాచారం మాకు ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యేలాగా మాకు సహకరిస్తారని ప్రజలంతా కోరుకుంటున్నాను. పాఠ్యపుస్తకాలు ఇంకా మండల కేంద్రాలకు చేరకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరితగతిన ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందేలా చేయాల్సి ఉంది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 3038 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వమే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలి. గత విద్యా సంవత్సరంలో మే నెలలోనే పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేర్చారు. అయితే ఈ ఏడాది ఇంతవరకు పాఠ్యపుస్తకాలు చాలా వరకు మండల కేంద్రాలకు చేరలేదు. సాధారణంగా 1 నుంచి 7వ తరగతి వరకు పుస్తకాలన్నీ జిల్లా గోదాముకు చేరుకోవాలి. అనంతరం వాటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంఆర్సీలకు, అక్కడ నుంచి పాఠశాలలకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 8 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు నేరుగా ఎంఆర్సీలకు రావాల్సి ఉంది. అక్కడ నుంచి మళ్లీ పాఠశాలలకు పంపిణీ చేయాలి. ఇదంతా జరగాలంటే కనీసం 20 రోజులైనా పడుతుంది. మన జిల్లాలో 1 నుంచి 7వ తరగతి వరకు కొన్ని పుస్తకాలు మండల వనరుల కేంద్రాలకు చేరాయి. ఇవి కూడా పూర్తి స్థాయిలో రాలేదు. ఉదాహరణకు తొట్టంబేడు మండలాన్ని పరిశీలిస్తే ఈ మండలానికి 1 నుంచి 10వ తరగతి వరకు 27,517 పాఠ్యపుస్తకాలు రావాలి. అయితే ఇప్పటి వరకు 8,464 పాఠ్యపుస్తకాలు మాత్రమే వచ్చాయి. ఇందులో 1వ తరగతికి 6, 2వ తరగతికి 4, 3వ తరగతికి 3, 4వ తరగతికి 1, 5వ తరగతికి 1, 6వ తరగతికి 6, 7వ తరగతికి 1 టైటిల్స్ వంతన పాఠ్యపుస్తకాలు వచ్చాయి. 1 నుంచి 7వ తరగతి వరకే ఇంకా చాలా టైటిల్స్ రావాల్సి ఉంది. 8, 9, 10వ తరగతికి సంబంధించి 1 టైటిల్ రాలేదు. శ్రీకాళహస్తి మండలానికి సంబంధించి 1 నుంచి 7వ తరగతి వరకు ఇప్పటి వరకు 45,396 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఈ మండలంలో ఇంకా 50,000 వరకు పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఈ 2 మండలాలు ఉదాహరణ మాత్రమే. జిల్లాలోని ప్రతి మండలంలో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా చర్చించుకోవడం బాధ కలిగిస్తోందని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కలికిరి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుపై పోతలపట్టు నియోజకవర్గ సీనియర్ నాయకురాలు సునీలమ్మ ఇష్టానుసారంగా విమర్శించడం సరికాదన్నారు. ఏదైనా అంతర్గత వ్యవహారాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడం వదిలి బహిరంగ విమర్శలు చేయడం సరికాదని హేతవు పలికారు. పోతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు ఎంపీ అభ్యర్థి జగపతిలను అధిష్టానం అభ్యర్థులుగా ప్రకటించిందని, వారికి మనం గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వారి సేవలను పార్టీకి వినియోగించుకుని పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇకనైనా అంతర్గత వ్యవహారాలు పక్కన పెట్టి అందరూ ఐక్యంగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. చిన్న నాయకులుగా నాయకులు నాకు వెళ్ళవచ్చు, మీదే కాదు ఎంతమంది నాయకులు ఉన్నా కూడా ఫస్ట్ మండల స్థాయిలో, పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ కష్టపడండి. కష్టపడిన తర్వాతే ఎంఎస్ బాబు గురించి మాట్లాడండి. ఎంఎస్ బాబు గారు రాజశేఖర రెడ్డి గారికి, షర్మిలమ్మ గారికి, రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రియమైన నాయకుడు. అతను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి మన కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఆయనకు 4 తర్వాత ఆయన ఓటీ శాతం ఎంత ఉన్నదో నిరూపించుకున్న రోజు వస్తుంది. ఈ రోజులు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉన్నా కూడా ఇకముందు ఇప్పుడు అతను వచ్చిన తర్వాత చిత్తూరు ఎంఎస్ బాబు వచ్చిన తర్వాత జగపతి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో దాని ప్రతిఫలం కూడా ఎలక్షన్ తర్వాత అంటే జూన్ 4 తర్వాత ఖచ్చితంగా ఆ రోజు తెలిసే అవకాశం ఉంది. అంతవరకు ఎదురు చూడండి. గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించిన ప్రజలు కూడా ఆయన మా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టి దయచేసి మా సోదరులు కావచ్చు, మా సోదర బంధువులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, పార్టీని దూషించే విధంగా ఎక్కడ కానీ మాట్లాడద్దండి. ఈ సభాముఖంగా, ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
తిరుపతి అన్నమాచార్య మందిరంలో ఘనంగా ముగిసిన వారం రోజుల పాటు నిర్వహించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాలు, అన్నమయ్య గొప్ప సామాజికవేత్తగా కొనియాడిన శ్వేత సంచాలకులు భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత అప్రమత్తంగా ఉండాలి, కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. పాఠ్య పుస్తకాల పంపిణీ ఎప్పుడో, పాఠ్య పుస్తకాలు సకాలంలో చేరకపోవడంతో ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. చిత్తూరులో పట్టుబడ్డ అక్రమ మద్యం, 1,00,000 విలువ చేసే 12 బాక్సుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు 1 మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు వ్యక్తి అరెస్ట్. చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.